ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు అన్నీ సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషను ఈ వారం లభిస్తుంది. ఏమైనా మీరు చేసిన పనులకి ఒక ప్రఖ్యాతి, ఒక గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన అవకాశాల కోసం ప్రయత్నం చేయనందుకు ఇంతకాలం మీరు బాధపడతారు. ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. ఆ లోపం మనలో పెట్టుకొని మనం ఎవరిని నిందించాం, తప్పు చేసామనే భావనలో ఉంటారు. ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, అది రుజువైంది. అదేవిధంగా భూమి సంబంధ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇనుము వ్యాపారం ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఓ చోట భూముల రేట్లు గణనీయంగా పడిపోయినా మరొక చోట వృద్ధి చెందుతాయి. మొత్తం మీద ఏదో విధంగా వీటిని మీరు భరించగలుగుతారు, సర్దుబాటు చేసుకోగలుగుతారు. సంతాన సంబంధ విషయాల్లో వివాహ శుభకార్యాలు నెరవేరుతాయి, వాళ్ళకు కూడా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతి కోణంలోనూ, ప్రతి విషయంలోనూ మీ వాళ్ళని సమర్థించుకుంటారు. రాజకీయ పదవి సంప్రాప్తం అవుతుంది. ఏది ఏమైనా ప్రతి విషయంలోనూ ముక్కుసూటిగా వ్యవహరించే మీకు కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడ్డా మొత్తం మీద మీ వ్యక్తిత్వం శ్లాఘింపబడుతుంది. ఫలానా వాడు అంటే మంచివాడు, నిష్పక్షపాతంగా మాట్లాడతాడు, మనసులో కల్మషం లేదు, నిజాయితీపరుడు, అవినీతి లేదు అని ఎవరిని అడిగినా చెప్పే విధంగా మీ పేరు మారుమవుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉండి బ్రహ్మాండంగా రాణిస్తారు, సంస్థకి లాభాల పాట పండిస్తారు, వ్యవసాయ సంబంధ విషయాలు కూడా బాగున్నాయి, కొత్త గొప్ప 10 రూపాయలు తెచ్చుకోగలుగుతారు. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కాస్త బాగుంది, మొత్తం మీద బాగానే ఉంది, సంతృప్తికరంగానే ఉంది. అయితే మీరు ఆశించినటువంటి ధరల కంటే కూడాను తక్కువ ధరలు ఉన్నా భవిష్యత్తులో ఆ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది, తగ్గే అవకాశం లేదు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా సంస్కారం చేసుకుంటారు, సంస్కరించుకుంటారు. మనం ఇలా కాదు, ఇలా వెళ్ళాలి, మనం తప్పు చేస్తాం, రైట్, ఈ రూటు మార్చి ఇంకో రూటు వెళ్దాం, మనకి ఈ విషయం తెలియదు, నిపుణుల సలహాలు తీసుకుందాం, తప్పేమీ లేదు. ఆ విధంగా ఎక్కడికక్కడ మీరు సలహాలు చెప్పాల్సిన చోట సలహాలు చెప్తారు, సలహాలు తీసుకోవాల్సిన చోట సలహాలు తీసుకుంటారు. ఆ విధంగా మీ కెరియర్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు, మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో
ఘనంగా చేయగలుగుతారు. కొంతమంది విషయంలో ప్రేమ సంబంధమైనటువంటి ఆఫర్లు వస్తాయి, అలాంటి వాటికి దూరంగా ఉంటారు. సాంప్రదాయబద్ధమైన వివాహాలకే మీరు ప్రాముఖ్యత ఇస్తారు, మీ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేరుస్తారు, అనేక రకాల సంస్థలకి మీ జాతరకు సహాయం చేస్తారు, సహోదర సహోదరి వర్గాలకి అండగా ఉంటారు. ఈ రాష్ట్రం జన్మించేవారు మహాశివరాత్రి నాడు అఘోర పాశోదోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.